మిషన్ భగీరథ అర్హులైనటువంటి అందరికీ రక్షిత మంచినీరు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం. అయితే ఇది అందరికీ చేరుతుందా అంటే చేరట్లేదనే చెప్తున్నారు మామిడిపల్లి గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రావుపేట మండలం మామిడిపల్లికి చెందినటువంటి గ్రామస్తులందరూ కూడా ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఏట నిరసనకు దిగారు. సాక్షాత్తు వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు దత్తత తీసుకున్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో అనేక మార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలంతా కలిసి మొరబెట్టుకున్నారు మాకు రక్షిత మంచినీరు అందించాలని. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రులతో చుట్టూ తిరుగుతున్నాం. వారంతా వైద్యులు ఒకటే చెప్తున్నారు, మీ గ్రామస్తులంతా ఫ్లోరైడ్ కలిపినటువంటి వాటర్ ఉంది, మీ దగ్గర అధిక శాతం ఫ్లోరైడ్తో కూడినటువంటి నీరు తాగడం వల్లనే అనారోగ్యం బారిన పడుతున్నారు, ఖచ్చితంగా రక్షిత మంచినీరు వాడాలని చెప్తున్నారు అని చెప్పి వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రక్షిత మంచినీరు అందించాలని వేడుకుంటున్నారు. మేము మిషన్ భగీరథ నీళ్లు 3-4 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు మాత్రం మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వట్లేదు. మా రెడ్డి సంఘంలో గ్రామ పంచాయతీ తరఫున వేసిర్రు బోరు. ఆ బోర్ నీళ్ళు ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వలన బొక్కలు చీకిపోయినట్టు అవుతున్నాయి. దవాఖానలకు పోతే మాత్రం ఫ్లోరైడ్ బాగుంది, ఆ నీళ్ళు వాడకూడని చెప్తున్నారు. మళ్ళీ ఒకటి బిందెలు ఇవన్నీ మొత్తం బోర్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మేము కూడా ఖరాబ్ అవుతున్నాం. మాకు ఈ ఫ్లోరైడ్ నీళ్ళు అవసరం లేదు, మాకు ఇప్పుడు తక్షణమే మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని కోరుచు. భగీరథ వేసి 3-4 సంవత్సరాలు అయితే ఇంతవరకు నీళ్లు నల్ల నీళ్ళు రావడం లేదు. ఆడవాళ్ళు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇక్కడ ఎటువంటి సర్పంచ్ చెప్పారు.